లోకంలో మస్తు ఇచ్చంత్రాలు జరుగుతుంటాయోలా. అరే అట్లనా, అట్ట జరిగిందే సాయన్నా అంటారు. నేను ఒక ముచ్చట చెప్తే, మనుషులు జంతువుల లెక్క మారుతుంటే జంతువులు మనుషుల లెక్క బిహేవ్ చేస్తున్నాయి. ఏంది అట్లా చూస్తున్నారు? అర్థమైంది, చెప్పిన కాడికి సార్లే కానీ ఈడియో ఇడువు అంటున్నారు. అర్థమైందిలే, లేట్ అయితే కొరటట్టే ఉన్నారు. ఇగో కనపడుతుంది కదా బోర్డు, చదివిర్రా, వైకుంఠ ధామం అంటే శ్మశానం అని చాలా మంది కెరికే. ఇలా బిల్డింగ్ కొత్తది కడుతున్నట్టున్నారు. ఏందే ఇల్లు కిటికీకి నిచ్చనేసుకుని ఏందో చూస్తున్నారు. మంచిగా డోర్ తీసుకొని పోక ఏంది ఆటలు, ఏహ ఆటలు కానట్టుందిలా. డోర్ లాక్ అయి ఉన్నది. కిటికీలకెళ్లి గడతోని గొల్లం దీయనికే ట్రై చేస్తున్నారు. ఒరే ఒరే, ఇంట్లో కుక్కున్నది గానుల్లా, ఎవరో కుక్కని ఇంట్లో పెట్టి తాళం వేసినట్టున్నారు. మొత్తానికి తాళం తీసిరు గాని ఎంతగానో వెళ్ళగొట్టినది బయటికి వెళ్తలేదు. గట్టిగా గద్దిస్తే మొత్తానికి బయటికి పోయింది. అరే నీ ఏషం పాడుగాను, ఇచ్చంత్రం ఏదో అంటివి ఏడా అంటారా? అసలు ముచ్చట ఏందో ఇరికేనా, తలుపేసి గొల్లం పెట్టింది మనుషులు కాదు, ఈ కుక్కనే రూమ్ లకు పోయి తలుపేసుకున్నదంట. ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తారనుకుందేమో గొల్లం కూడా పెట్టుకున్నదట. అసలు ఈ తలుపుకి గడిపెట్టుడు మనుషులకే కన కష్టమట. అట్లాంటిది ఈ కుక్క ఇంత సింపుల్ గా ఎట్లా పెట్టుకున్నదో ఏందో. చూసిరా, ఈ రూమ్ కి కుక్కకి ఏదో అనుబంధం ఉన్నట్టున్నది. చూడురే, ఇప్పటిదాకా ఇంతగానం తిప్పలు పెట్టి బయట ఎట్లా తిరుగుతున్నదో. రంగులేసేటోళ్ళు వచ్చి చూస్తే లోపటి నుంచి గొల్లం పెట్టి ఉన్నది. ఒరే ఎవరన్నా రూమ్ లగిట్లా ఉన్నారా అని కిటికీకెళ్లి చూస్తే ఈ కుక్క లోపట ఉన్నదట. లోపలికెళ్లి గొల్లం పెట్టి మనుషులైతే బయటికి ఎట్లా వస్తారు? ఈ కుక్క ఎట్లా గొల్లం పెట్టుకున్నదో ఎవ్వరికి సమజ్ అయితే లేదట. ఇది చంద్రంగాకేందే మరి.